हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल जश्विता अडपा व्लॉग्स। इवाल मैटर एंटंटे चिकन चिक्कुडुगाय कर्री वंडुतुन्नानु फ्रेंड्स, अदि मीकु चूपिद्दाम अनुकुंटुन्नानु। दीनिकि कावाल्सिन पदार्थालु हाफ केजी चिकन, कोंचेम चिक्कुडुकायलु, कोंचेम कोत्तिमीर, हाफ केजीकि रेंडु उल्लिपायलु, कोंचेम करिवेपाकु, रेंडु पच्चिमिर्ची, तगिनंत कारं, తగినంత ఉప్పు, కొంచెం గరం మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, ఆయిల్ బాండి పెట్టుకున్నాను చికెన్ చిక్కుడుగాయ కర్రీకి। ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యింది। ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఆనియన్స్ వేసాను, తర్వాత పచ్చిమిర్చి వేసి కలిపి మిక్స్ చేసుకోవాలి। ఇందులోనే కొంచెం చిటికెడు పసుపు, చిటికెడు salt వేస్తే త్వరగా మగ్గుద్ది ఉల్లిపాయ। ఉల్లిపాయలో కొంచెం పసుపు, కొంచెం salt యాడ్ చేశాను। ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతుండగా కొద్దిగా కరివేపాకు, ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి, ఇందులోకి మనం చికెన్ యాడ్ చేస్తాం। చికెన్ ఫస్ట్ క్లీన్ చేసి పెట్టుకున్నాను నేను, దీన్ని యాడ్ చేస్తాను। చికెన్ ఇందులోకి యాడ్ చేశాను, దీన్ని కొంచెం మరగనిస్తాను। చికెన్ లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేసేదాకా ఇది ఫ్రై చేస్తాం। ఇప్పుడు చికెన్ లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మిక్స్ చేయాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। అది ఫ్రై అయిన తర్వాత ఈ చిక్కుడుగాయలు అందులో యాడ్ చేస్తాను। అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయినప్పుడు ఇందులో చిక్కుడుగాయలు యాడ్ చేశాను, ఇవి కలిపి మొత్తం మగ్గాక అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చిక్కుడుగాయలు మగ్గినాయి చూద్దాం। ఆల్మోస్ట్ మగ్గినాయి, చిక్కుల్లో ఇలాగ చిక్కుడుగాయ కాయ కాయ కింద వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది। ఇందులోకి తగినంత salt, తగినంత కారం, salt కారం యాడ్ చేశాను। ఇప్పుడు దీన్ని మూత పెట్టేస్తే బాయిల్ చేస్తాను। సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచితే ఇది ఆయిల్ అంతా బయటికి వస్తుంది। ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం। ఎలా ఉందో చికెన్ మూత తీసి చూద్దాం। ఆయిల్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను। గ్లాస్ వాటర్ సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటుంది కదా, అందుకని దాని ద్వారా కుక్ అవుతుంది। గ్లాస్ వాటర్ వేసుకున్నాను, దాని తర్వాత ఇందులోనే గరం మసాలా యాడ్ చేస్తున్నాను। అన్నీ వేసేసాను, కొంచెంసేపు బాయిల్ చేస్తే చికెన్ కర్రీ చూపిస్తాను। ఫైనల్ మన చికెన్ కర్రీ రెడీ, చూద్దాం అబ్బా ఎంత బాగా కుక్ అయిందో చూసారా, చాలా బాగుంటుంది టేస్ట్। దీంట్లో కొంచెం కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను। అంతే ఫ్రెండ్స్, చిక్కుడుగాయ చికెన్ చిక్కుడుగాయ కర్రీ। మీకు గనక మా వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। బై ఫ్రెండ్స్।